హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుపతి ట్రెడిషన్స్ అఫీషియల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే గోవిందరాజ గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర షాపింగ్ అనమాట ఈ షాపింగ్ ఇంత ఫేమస్ ఎందుకంటే ఇక్కడ థింగ్స్ అన్నీ చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట ఇంకా ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో అన్ని డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ వచ్చేసి అన్నీ మనకు ఒకే ప్లేస్లో దొరుకుతాయి అనమాట అందుకే ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర షాపింగ్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్స్ అండ్ పిక్చర్స్ అని ఒక షాప్ ఉంది ఆ షాప్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అండి షాపింగ్ తప్పకుండా తిరుపతి వచ్చినప్పుడు ఒకసారి విజిట్ నచ్చుతుందనే ఖచ్చితంగా అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గోవిందరాజుల స్వామి టెంపుల్ తిరుపతి ఈ వీడియోలో మనం అది చూడబోతున్నాం అనమాట ఇక్కడ షాపింగ్ చాలా ఫేమస్ అండి ఎందుకంటే ఇక్కడ అంతా రీజనబుల్ కాస్టు అన్నీ ఒకే ప్లేస్లో దొరుకుతాయి అనమాట మనకి అందుకని ఇక్కడ చాలా ఫేమస్ అనమాట తిరుపతి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ వచ్చేసి మా పాపకు బ్యాంగిల్స్ తీసుకుందామని ఆగాను ఇక్కడ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ కూడా టెన్ రూపీస్ అని చెప్పారు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా కిడ్స్కి కావాల్సిన డాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఈ ఇక్కడ ఇక్కడ ఫేమస్ ఏంటంటే లావణ్య పిక్చర్స్ అండి ప్రేమ్స్ అని ఒక షాప్ ఉందండి ఆ షాపు చాలా అంటే చాలా ఫేమస్ మనం టెంపుల్కి దారిలో రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట ఆ షాపు అది చాలా అంటే చాలా ఫేమస్ అది అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను అనమాట ఇవి ఇంకా చిన్న షాప్స్ రైట్ సైడ్లో ఉంటుంది అనమాట అది పెద్ద షాపు ఇదేనండి ఆ షాపు చూడండి బయట నుంచి కూడా చాలా బాగుంది మనం ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం లోపల ఏమేమి అవైలబుల్ ఉన్నాయని బయట నుంచి చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి లావణ్య పిక్చర్స్ అండ్ ఫ్రేమ్స్ అనమాట లోపలికి వెళ్దాం పదండి మనం ఇంకా ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉంది కదా గోపురం గోపురంవి ఫ్రేమ్స్ అనమాట అవి అవి వచ్చేసి సుప్రభాతంకి పెట్టుకుంటాం కదా అవి అనమాట లైటింగ్ కూడా వెలుగుతుంది ఇంకా ఇవన్నీ పిక్చర్స్ ఫ్రేమ్స్ అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది షాపు ఇక్కడ చిన్న హౌస్ దగ్గర నుంచి పెద్ద హౌస్ వరకు ఏమేమి కావాలో అన్నీ అవైలబుల్ ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్లో పూజా సామాగ్రి కూడా అవైలబుల్ ఉంది వచ్చేసి మనం ఇవి సాంబ్రాన్ కడ్డీలు పెట్టుకుంటాం కదా అదండి ఇంకా దాని పక్కన కూడా అవన్నీ అవేనండి డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి అవైలబుల్గా మనకి ఇది చూడండి కామాక్షమ్మ దీపం అనమాట డిఫరెంట్ డిజైన్ ఇది చాలా అంటే చాలా బాగుంది రీజనబుల్ ప్రైజ్ అనమాట దాని మీద స్టిక్కర్ అంటిచ్చేసారు కాస్ట్ మనకి వాళ్ళు అడిగితే మనకు కొంచెం డిస్కౌంట్ ఇస్తారు ఇవి వచ్చేసి మనం ఫెస్టివల్కి స్పెషల్గా ఏదైనా దీపం పెట్టుకుంటాం కదా అవి చిన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయి కదండి చిన్నవి ఫ్రేమ్స్ అవి మనం పెట్టుకోవడానికి అది ఒక స్టూల్ లాగా అనమాట చిన్న పేట అనమాట ఇది వచ్చేసి మనకి తామర దీపం లాగా అనమాట అది ఇంకా చిన్న చిన్న పిక్చర్స్ ఇవి ఉన్నాయి ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి పూజా సామాగ్రి అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట వచ్చేసి వినాయకుడు ఇంకా వచ్చేసి శివుడు విగ్రహంలాగా చిన్న చిన్న లాగా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి చూడండి వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్స్ అనమాట డిఫరెంట్ డిజైన్స్ అనమాట గోవిందరాజస్వామి ఫ్రేమ్స్ ఇలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్నీ అంటే అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా సాంబ్రాన్ కడ్డీ పెట్టుకునే టైప్ అనమాట ఇది వచ్చేసి దీపం అండి ఇది అటాచ్ ఉంది అనుకున్నాను అది లిడ్డు విడిగా ఉంది నేను చూసుకోలేదు కింద పడిపోయింది అది దీపం పెట్టుకొని దీపం త్వరగా కొండెక్కకుండా మనం పైన లిడ్డు పెట్టుకోవచ్చు అనమాట టెంపుల్స్లో అలా యూజ్ చేస్తాము కింద పడిపోయింది ఇక్కడ ఈ షాప్ చాలా ఫేమస్ అండి రైట్ సైడ్లో ఉంటుంది దారిలో ఇవి వచ్చేసి ఫ్లవర్ వాజెస్ అనమాట డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందనమాట క్వాలిటీ కూడా బాగుంది ఆవిడ ఫ్లవర్ వాజ్ డిజైన్ కాస్ట్ ఎంత ఉందని అడుగుతున్నారు నేను దాని మీద మెన్షన్ చేశాను మెన్షన్ చేశారు అని చెప్పాను ఇది వచ్చేసి స్టగోపం అన్ని గుడిలు టెంపుల్స్ ఉన్నాయి కదా టెంపుల్స్లో కావాల్సినవి కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అన్ని పిక్చర్స్ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి చూడండి ఒకసారి లక్ష్మీదేవి ఫ్రేమ్ చూడండి అన్ని చిన్న చిన్నవి సాయిబాబావి ఇలా అన్ని దేవుళ్ళవి ఉన్నాయి అన్నమాట ఇక్కడ అవైలబుల్ ఒకసారి చూడండి ఇక్కడ చూడండి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి చిన్న హౌస్ దగ్గర నుంచి పెద్ద హౌస్ వరకు కావాల్సిన ప్రతిదీ ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి బుద్ధ విగ్రహం అనమాట ఇది బుద్ధుడి బొమ్మ చాలా బాగుందండి చాలా బాగా నచ్చింది నాకు ఎంట్రన్స్లో ఉంది ఇక్కడ నేను ఫోటో కూడా దిగాను ఒకటి ఇంకా నెక్స్ట్ మనం బయటకు వచ్చేసి బయట ఇంకా చిన్న చిన్న షాప్స్ ఏమన్నాయో చూద్దాం పదండి ఇంక చిన్న చిన్న షాప్స్ అంటే పూజా సామాగ్రి షాప్స్ ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి డెకార్స్ గుమ్మానికి కట్టుకుంటాం కదా మనం గడపకి గుమ్మానికి కట్టుకునేవి హ్యాండ్ బ్యాగ్స్ పిల్లల బొమ్మలు ఇవి కూడా పూజా సామాగ్రి అనమాట చూడండి ఇక్కడ కూడా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ అవైలబుల్ అనమాట ఈ స్ట్రీట్లో స్వామివారి దర్శనం చేసుకునే ముందు మనం లోపలికి వెళ్తాం కదా ఆ దారిలో అనమాట ఇవిగో ఇవండి డెకార్ డెకార్స్ అనమాట గుమ్మానికి కట్టుకునేవి ప్రసాదంలో యాడ్ చేసుకోవడానికి మనకి పంచదారవి ఉంటాయి కదా అవి అనమాట ఇవి కూడా పూజా సామాగ్రి అండి ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి చూడండి చూడండి ఇవన్నీ గుమ్మానికి కట్టుకునేవి డిఫరెంట్ డిఫరెంట్ డెకార్స్ అనమాట క్యాబ్స్ ఎంట్రికలు ఇస్తే క్యాబ్స్ అవన్నీ ఉంటాయి కదా ఫ్రేమ్స్ ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట అన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి కింద తిరుపతి అనమాట తిరుమల కాదు ఇది చూడండి గోపురేం చాలా అంటే చాలా హైట్లో ఉంటుందండి నియర్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరికీ అఘోపురం కనిపిస్తుంది అనమాట కంపల్సరీ అనమాట బాగా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి కనిపించదు ఇక్కడ చూడండి రబ్బర్ బ్యాండ్ వచ్చేసి నార్మల్ ఫ్యాన్సీ షాప్లో ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ ఉంటుంది ఇక్కడ టూ రూపీసే అండి చాలా అంటే చాలా చీప్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా డిఫరెంట్ డిజైన్స్ పూజా సామాగ్రి ఉంది డెకార్స్ ఉన్నాయి ఫ్రేమ్స్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి బట్టల షాపు చిన్నపిల్లలకి కిడ్స్కి ఇవి ఆడుకునే బొమ్మలు ఇవి చూడండి హోమ్ డెకార్స్ ఇంకా ఇక్కడ చూడండి మనకి చిన్న చిన్నవి డెకార్స్ చాలా బాగున్నాయి ఇవి సోకేస్లో పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి కీ చైన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇవి చూడండి బ్యాంగిల్స్ అండి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి వెనక జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి ఇక్కడ అవి కూడా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి ఒక సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా ఉందండి అంతే చాలా అంటే చాలా తక్కువ కాస్టే అనమాట బయటతో పోల్చుకుంటే ఇవి ఫ్రేమ్స్ చూడండి మట్టి బ్యాంగిల్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి మట్టి బ్యాంగిల్స్లో మిక్సింగ్ చేసేసుకోవడానికి చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట గోపురం చూడండి ఒకసారి మనం ఇది బట్టల షాప్ అనమాట ఇక్కడ చూడండి మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాము లోపల టెంపుల్ లోపల అనమాట ఇదంతా టెంపుల్ లోపల ఈ టెంపుల్ లోపల ఈ గోపురం కనిపిస్తుంది కదా ఈ గోపురం నుంచి లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇంకా మనం పంచగవ్య ద్రవ్య వస్తువులు ఇంకా టికెట్స్ ఇచ్చేవి ఇవన్నీ చూద్దాము పంచగవ్య ఉత్పత్తులని ఇక్కడ ఫేమస్ అండి ఇక్కడ మనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అనేది చూద్దాము టికెట్స్ అనమాట ఇక్కడ అర్చన ఇంక ఇటు సైడ్ వచ్చేసి స్పెషల్గా కొన్ని రూమ్స్ లాగా ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చేసి ఉచితంగా చెప్పులు ఉచితంగా పాదరక్షలు ఉచితంగా లగేజ్ ఉచితంగా మనకి ఫోన్స్ ఇవన్నీ ఉంచి ఉంచుతారనమాట ఇక్కడ డిఫరెంట్గా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు ఇది చూడండి గోపురం ఒకసారి ఇంక ఇది అనమాట టెంపుల్కి సైడ్ సైడ్ వ్యూ అనమాట ఇది ఇది ఎందుకంటే సైడ్ నుంచి కూడా ఒక రూట్ ఉంది అలా కూడా వెళ్ళొచ్చు మనం ఇంకా సైడ్ ఎందుకు చూపించామంటే స్పెషల్గా ఇటు సైడ్ వచ్చేసి మ్యూజియం ఉందనమాట ఇది సైడ్ వ్యూ అనమాట ఇది మ్యూజియం అనమాట శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అనమాట ఈ మ్యూజియం కూడా చాలా బాగుంటుంది వచ్చినప్పుడు ఒకసారి చూసి వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి